హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా తన్యాటుకాయ్ ఏంటి అక్కడ టీఎస్ఆర్జేసి నోటిఫికేషన్ అయిపోయినాక టీఎస్ఆర్జేసి గురించి వీడియో చేస్తుంది అని ఆశ్చర్యపోతున్నారా ఇదేంటి అంటే నెక్స్ట్ ఇంకొక టూ మంత్స్లో మనకి టీఎస్ఆర్జేసి నోటిఫికేషన్ రాబోతుంది సో మీరు ఇప్పటి నుంచి ఈ వెబ్సైట్ని ఫ్రీక్వెంట్గా చూడండి లేదు అంటే మీ ప్రిపరేషన్ అయినా స్టార్ట్ చేయండి సో ప్రిపరేషన్కి సంబంధించిన కొన్ని టిప్స్ నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను నెంబర్ వన్ ఎంపీసీ స్టూడెంట్స్ అయితే మీరు మీ యొక్క మ్యాథ్స్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ పైన బాగా ఫోకస్ చేయండి మిగిలిన సబ్జెక్ట్స్ అవసరం లేదా అంటే మిగిలిన సబ్జెక్ట్స్ కూడా అవసరమే బట్ ద ప్రయారిటీ మీరు ఎంపీసీ నుంచి కాబట్టి మీకు ఇంటర్లో కూడా మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఎక్కువగా నేర్చుకుంటారు కాబట్టి మ్యాథమెటిక్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ ఇంగ్లీష్ కూడా మనకి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ప్రాక్టికల్స్ ఉంటున్నాయి సో ఈ ప్రాక్టికల్స్కి లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ టెస్ట్ చేస్తారు మీ కమ్యూనికేషన్ జామ్ సెషన్స్ అని చాలా కండక్ట్ చేయబోతున్నారు అప్పటికి యూజ్ అవ్వాలి అంటే ఇప్పటి నుంచి త్వరగా ప్రాక్టీస్ చేయాలి ఇక బైపీసీ స్టూడెంట్స్ అయితే మీరు మీ యొక్క సైన్స్ సబ్జెక్టు ఫిజికల్ సైన్స్ అండ్ కెమిస్ట్రీని బాగా చదువుకోండి ఇవి మీకు స్కోరింగ్ సబ్జెక్ట్స్ అండ్ ఎట్ ది సేమ్ టైం ఇంగ్లీష్ కూడా సో ఇవన్నీ కూడా మీరు బాగా ప్రిపేర్ అవ్వండి దీనికి సంబంధించి నేను కొన్ని టిప్స్ అని చెప్పాను కదా అదేంటి అంటే ఇందాక చెప్పినట్టు సబ్జెక్ట్స్ పైన కొన్ని సెలెక్టెడ్ సబ్జెక్ట్స్ చెప్పాను కదా అదొకటి ఇంకొకటి ఏంటి అంటే మనకి నార్మల్గా టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్స్ ఉంటాయి అవునా సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ అన్సాల్వ్డ్ కాదు నేను చెప్పేది కూడా సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ ఆ సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి అదేంటక్క అన్సాల్వ్డ్ ఇస్తారు కానీ సాల్వ్డ్ ఇస్తారా అంటే మీరు కొన్ని ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడండి నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను అందులో ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే సాల్వ్డ్ పేపర్సే ఎక్కువగా అంటే ఏదైతే మనకి టెక్స్ట్ బుక్లో సాల్వ్ చేసిన క్వశ్చన్స్ ఉన్నాయో అవే ఎక్కువ అడుగుతారు ఎందుకంటే వాళ్ళకి కూడా పేపర్ తయారు చేసేట వాళ్ళకి ఈజీ అక్కడ డైరెక్ట్ ఆన్సర్ ఉంటుంది కాబట్టి కీ పేపర్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ బేస్ చేసుకుని మనం మిగిలిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం మీకు ఒక సాల్వ్డ్ ప్రాబ్లమ్ వచ్చిందంటే దాన్ని బేస్ చేసుకున్న మిగిలిన కాన్సెప్ట్స్ కూడా వస్తాయి కదా సో ఇది లాజిక్ ఏ సబ్జెక్ట్కైనా కూడా మీరేవి ప్రాక్టీస్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ హాల్ టికెట్ని ఫిల్ చేయడం ఎట్లా అనేది కూడా నేర్చుకోండి అక్క కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి కానీ బబ్లింగ్ కూడానా అంటే ఫర్ సపోజ్ నీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా నీకు హాల్ టికెట్ ఎట్లా ఫిల్ చేయాలో తెలియలేదు అనుకోండి అప్పుడు లాస్ అవుతారు కదా సో డైలీ అని కాదు అట్లీస్ట్ ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అట్లా బబ్లింగ్ ఎట్లా ప్రాక్టీస్ చేయాలి ఎలా చేస్తా మిస్టేక్స్ ఏంటి అనేది కొంచెం అవగాహనతోటి ప్రాక్టీస్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని సాల్వ్ చేయడం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని సాల్వ్ చేసి ఆ మోడల్ చూసిన వెంటనే మీకు ఒక ఊహ వచ్చేస్తుంది ఏంటి అచ్చా ఈ ఇయర్ పేపర్లో ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయని మీకు మీరే కొన్ని క్వశ్చన్స్ డైలీ ఒక టెన్ అట్లా సబ్జెక్ట్ వైజ్గా చూస్ చేసుకొని టీఎస్ఆర్జెస్కి సపరేట్ ప్రిపరేషన్ చేసినట్టుగా కొన్ని క్వశ్చన్స్ రాసుకోండి దానికి ఒక సపరేట్ నోట్బుక్ పెట్టుకొని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రాసుకోండి ఆ క్వశ్చన్స్ చూసిన వెంటనే మీకు ఆన్సర్ రాయొద్దు మళ్ళీ ఆ క్వశ్చన్ చూసిన వెంటనే మీకు ఆన్సర్ బ్రెయిన్లో తిరగాలన్నమాట అంటే కాన్సెప్ట్ ఇట్లా అన్ని క్వశ్చన్స్ కలిపి ఒక్క దగ్గర రాసుకోండి అప్పుడు మీకు మళ్ళీ బుక్ ఓపెన్ చేయకుండా ఈ క్వశ్చన్ చూసిన వెంటనే ఇప్పుడు కోఆర్డినేటింగ్ సిస్టమ్ ఉంది అనుకోండి లేకపోతే కోఆర్డినేట్ జియోమెట్రీ ఉంది అటు చూసిన వెంటనే మీకు ఆ అవశన్ ఈ క్వశ్చన్ చాప్టర్లో ఉంది నేను ఇట్లా సాల్వ్ చేయాలి డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ ఆ సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయాలా ఏంటి అనేది మీకు ఒక ఐడియా రావాలి అప్పుడే కదా మీకు పేపర్లో మనకు బుక్ ఉంటుందా ఉండదు అట్లా మీకు అలవాటు అయిపోతుంది ఇది మీరు డెఫినెట్గా ట్రై చేయండి మీరు సక్సెస్ కంపల్సరీగా అవుతారు అండ్ ఆల్సో కట్టా విషయానికి వస్తే నేను అంతకుముందు ఈ ఇయర్ది మాత్రమే బేస్ చేసుకొని చెప్తున్నాను ఈ ఇయర్ నాకు ఎందుకో పెద్దగా ఎఫెక్టివ్గా స్టూడెంట్స్కి మార్క్స్ వచ్చినా నాకు అనిపించలేదు ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్ గూగుల్ ఫామ్ అంతకుముందు కూడా లాస్ట్ ఇయర్ గూగుల్ ఫామ్ కండక్ట్ చేసి మేము సర్వే చేసిన మార్క్స్ ఈసారి స్టూడెంట్స్కి వచ్చిన మార్క్స్ చాలా డిఫరెంట్స్గా ఉన్నాయి ఓకే సో మీరు మినిమం టార్గెట్ ఏ క్యాస్ట్ అయినా సరే వన్ ట్వంటీ టార్గెట్ పెట్టుకోండి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ అదేంటి మాకు రిజర్వేషన్ ఉంది కదా మేము వన్ టెన్ తెచ్చుకుంటాం మాకు హండ్రెడ్కి కూడా సీట్ వస్తుంది అంటే హండ్రెడ్కి కూడా సీట్ వస్తుందేమో ఏమో కర్మగాలి ఈసారి కాంపిటీషన్ ఎక్కువగా ఉంది అనుకోండి ఎంత రిజర్వేషన్ ఉన్నా హెవీ కాంపిటీషన్ ఉంటే చేయలేము కదా సో ఎప్పుడు కూడా తక్కువకి గోల్ని సెట్ చేసుకోకండి వన్ ట్వంటీ మీ టార్గెట్ వన్ ట్వంటీకి మినిమం వన్ ట్వంటీ పెట్టుకుంటే వన్ టెన్ రీచ్ అవ్వడానికైనా ట్రై చేయాలి సో ఇట్లా మీరు ప్రాక్టీస్ చేసుకోండి ఈ టిప్స్ ఇంప్లిమెంట్ చేయండి అండ్ అట్లాగే ఒకవేళ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ లేవు అంటే కూడా ఛానల్లో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మేము పోస్ట్ చేసాము అవి టెలిగ్రామ్లో పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి అవి మీరు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని వాటిని ప్రింట్ తీసుకోండి ఓకే మనం ఒక డైరీ మిల్క్ సిల్క్కి సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ స్పెండ్ చేస్తాము అదేదో ప్రింట్ తీసుకోవాలంటే మాత్రం అబ్బా ఇరవై రూపాయలు అయితే ముప్పై రూపాయలు అయితే అని ఆలోచిస్తారు అట్లా ఆలోచించకండి ఎందుకంటే చదువు కదా నువ్వు చాక్లెట్కి అమౌంట్ స్పెండ్ చేస్తున్నప్పుడు ప్రింట్కి స్పెండ్ చేయాలి డెఫినెట్గా ఎందుకంటే ఇది కంపల్సరీగా నీడ్ సో అందుకని ఆ ప్రింట్స్ తీసుకొని వాటిపైన సాల్వ్ చేసుకోండి అట్లా టూ త్రీ పేపర్స్ ఉన్నాయి వాటిని సాల్వ్ చేయండి డెఫినెట్గా మీకు హెల్ప్ అయితే అవుతుంది వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్